సో ఇక్కడైతే చిరంజీవి గారు ఒక బిగ్ ఫ్యాన్ అనుకోవచ్చు. అంటే ఇలా ఉన్నా ఇలా పరిస్థితిలో ఉన్నా కూడా సార్ని చూడడానికి ఇక్కడ వరకు వచ్చి మరి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకసారి వారి మాటల్లో మాట్లాడి తెలుసుకుందాం. అన్న ఎక్కడ నుండి వచ్చారు? నేను నెల్లూరు జిల్లా, మాది గర్మనపెంట గ్రామం. సో ఇట్లా అంటే ఎందుకు ఇంత అంటే చిరంజీవి గారు అంటే ఇంత ఇష్టం ఉంటే ఇంత ఇట్లా ఉన్నా కూడా? అవునవును, చాలా ఇష్టం ఆయన్ని కలవాలి అని ఎప్పటి నుంచో ఉన్నది. ఇంకా ఏమైనా సరే ఈసారి కలవాలి అని డిసైడ్ చేసుకుని నేను వచ్చాను. పాసెస్ వచ్చాయి? అవును, పాస్ వచ్చింది, తీసుకొని వచ్చాను, లేకపోతే రానిరు కదా. సో మరి ఇట్లా చిరంజీవి గారిలో నచ్చిన మూవీ ఏంటిది ఇంతవరకు? ఖైదీ నాకు బాగా నచ్చింది, అదే కదా చిరంజీవి గారికి బ్రేక్ ఇచ్చింది. సో మరి నచ్చిన డైలాగ్ కానీ సాంగ్స్ కానీ? నేను యాక్చువల్గా అయితే సింగర్ని, ఆయన సాంగ్స్ చాలా ప్రాక్టీస్ చేసేవాడిని. తర్వాత ఇంట్లో సరైన ఎంకరేజ్మెంట్ లేక నేను ఇంకా 2004లో వదిలేశాను. కాబట్టి ఇప్పుడు ఆ గొంతు అంత బాగుండేది కాదు. అప్పుడైతే ఆయన వాయిస్లోనే పాడేవాడిని పాటలు. ఇప్పటివరకు అంటే చిరంజీవి గారు ఎన్ని మూవీస్లలో మీరు ఎన్ని మూవీస్ చూశారు ఇంతవరకు? నేనా? అన్ని ఆల్మోస్ట్ అన్ని చూశాను. ఈ రీసెంట్గా వాల్తేరు వీరయ్య అన్ని చూశాను. బోలా శంకర్ చూడలేదు. వాల్తేరు వీరయ్య ఇది ఉంది కదా, ఇంకోటి అదేంటి, ఆయన పొలిటీషియన్గా చెల్లెలిగా నటించారు కదా. తర్వాత రీసెంట్గా రామ్ చరణ్ వాళ్ళ అబ్బాయి అదేంటి ఆ సినిమా పేరు గుర్తు రావటం లేదు, ఆ సినిమా చూశాను. ఆ సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. నచ్చిన డైలాగ్ నచ్చిందంటే ఇది నెంబర్ 786 ఆ డైలాగ్ అని. అప్పుడు నేను మిమిక్రీ ప్రాక్టీస్ చేసేవాడిని కాబట్టి ఆ డైలాగులు బాగా కొంచెం గుర్తు బట్టి పట్టున్నాను. సో మరి ఫైనల్గా చిరంజీవి గారికి బర్త్డే విషయం. ఓకే సార్, మీరు ఆంజనేయ స్వామి చిరంజీవిగా ఇప్పటికీ ఉన్నట్టు మీరు అలాగే చిరంజీవిగా ఉండాలని మీకు హ్యాపీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ.